తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం జి రంగంపేట వట్లమూరు ప్రాంతాలను మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. నీట ముంపు వలన పంట నష్టపోయిన రైతులతో ఎమ్మెల్యే సమీక్షించారు. పంటకు ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు వరద వలన పంట నష్టం అంచనాలపై రైతులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. इट गोदावरी वी तीन कृष्णा पोंगे इकड़ा येलेर पों व्यवसाय सर्वनाशन राष्ट्र व्याप्त मरी पट पोलू सर्वनाशन मरी रोज इकड़ापुर संबंधी जग्गंपेट अलवर संबंधी कालव गंड पड़दे अगर बिल्कुल कूड़पो कॉलनी इकदापुर वोड़की ग्रामल वेला एकरा मैं नीट मुनमे रोड मुनि गुंड नीट तो इवेला इकड़ व्यवसाय सर्वनाशन इपड़के प्रभुत्म मरदो चस्तावनि इपड़की सर्वे चाहमन सर्वे इन मूड़ सारे एलेर वे वरदल एलेर वे तरह तुफा वे मल्ल गंड पड़दे नाग साल जगह संघटन दाने मत व्यवसाय पूर्ति सर्वनाशन एक्ड़ा प्रभुत्म चपेदानी चेदा की पंतन ले ఏదో సర్వే చేస్తామని చెప్తుంటే సర్వే లేదు ఏమీ లేదు ఇప్పటివరకు కూడా రైతులు పూర్తిగా 100% ఇయాల పంట అంతా కూడా నాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు అయితే ఎక్కడ కూడా పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు గారు రోజున వరదలు వచ్చినప్పుడు మరి ఇమిడియట్ గా జన తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఆ ప్రాంతానికి వెళ్లి అందతోడి మాట్లాడి అధికారులందరూ కూడా డైరెక్ట్ ఇచ్చి వారికి ఆదిసాయం గాని ఇల్లులు కూలిపోయినా గాని భూములు పంటలు పాడైపోయినా సరే అన్నిటిని కూడా సహకారం చేసేవాడు. ఈయన ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఈయన చేయవలసింది ఏంటంటే ఢిల్లీ టూర్ పెట్టుకున్నాడు. మొన్న ఢిల్లీలో వచ్చాడు, మళ్ళీ ఢిల్లీ పోయాడు. ఇక్కడ ఇక్కడంతా తుఫాన్ తోటి ప్రజలందరూ ఇబ్బంది పడిపోయి ఏమైపోతున్నారు అర్థమైన పరిస్థితిలో ఢిల్లీ పోతున్నాడు. మళ్ళీ అంటే ఈయనకి రాజకీయం మీద మక్కువ ఉంది కానీ ప్రజల సమస్యల మీద మక్కువ లేదు. ముఖ్యమంత్రి అయినా ఇంకా రాజకీయం పోలేదు. ప్రజలకు నాకు ముఖ్యమంత్రి చేశాడు, ప్రజలకు సహాయం చేయాలి, విపత్తుల టైంలో నేను ఆదుకోవాలి ప్రజలని చెప్పి ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారు లేదు. ఇంకా రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలా లేకపోతే నాయకులను జైల్లో పెట్టాలా ప్రజలను ఇబ్బంది పెట్టాలా లేకపోతే భూములు దోచుకున్నారని ఆలోచన తప్పించి ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం చూస్తారే విపత్తులు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రజలు ఆదుకున్నారే ప్రజలకు సహాయం చేస్తారని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతున్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఒక 5,000 10,000 పేదోడికమ్మని చెప్పాం. ఇప్పుడు తుఫాన్లు వచ్చినాయి వరదలు వచ్చినాయి పేదోడికి 10,000 ఇమ్మని చెప్తున్నాం. ఇవన్నీ ఇవ్వకుండా ఏదో నేను సంక్షేమం చేస్తానంటే అరకొర చేసి వీళ్ళ ట్యాక్స్లు వేసి విపరీతంగా ప్రజల దగ్గర డబ్బులు లాగి ఇవాళ ప్రజలను ఇబ్బంది పరిస్థితి వచ్చింది. ఇంత కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర పరిస్థితి ఒకసారి చూడండి. ఇలా రాష్ట్రం అంతా కూడా ఒకచోట కాదు, వీళ్ళన్ని నదులు కూడా పొంగిపోయినాయి, పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, ఇవాళ ప్రజలు ఇల్లు కూలిపోతున్నాయి, ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మీరు ఒకసారి జిల్లాలకు వచ్చి సర్వే చేసి ఒకసారి చూడండి.